వెల్కమ్ టు ఐనా టీవీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొన్నిదెళ్ల పతాకంపై హీరో రామ్ చరణ్ రూపొందిస్తున్న చిత్రం ఖైదీ నెంబర్ 150. ఈ చిత్రం మెగాస్టార్ 150వ చిత్రం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకుడు. సంక్రాంతి పండుగకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నర్తించడానికి హీరోయిన్ క్యాథరిన్ ని ఎంచుకున్నారు. క్యాథరిన్ ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ లో మెగాస్టార్ తో ఒక రోజు పాల్గొంది కూడా, కానీ ఉన్నట్టుండి ఆమెని ఈ పాట నుండి తొలగించారు. ఇంతకీ క్యాథరిన్ ని ఉన్నట్టుండి ఎందుకు తొలగించారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఆమెని తొలగించడానికి గల కారణాలు అంటూ కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఒకటి, ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో విభేదాలు వచ్చాయని, అందుకే అల్లు అర్జున్ సరసన సరైనడు చిత్రంలో హీరోయిన్ గా నటించిన క్యాథరిన్ ని తొలగించారని వినిపిస్తోంది. ఇక మరో కథనం ఏమిటంటే, ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా మెగాస్టార్ కూతురు సుస్మిత బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అయితే సుస్మితతో క్యాథరిన్ ఏదో విషయంలో రఫ్ గా ప్రవర్తించిందని, దీంతో హర్ట్ అయిన సుస్మిత ఈ విషయంపై రామ్ చరణ్ కు ఫిర్యాదు చేయడంతో తన సోదరుతో దురుసుగా ప్రవర్తించిన క్యాథరిన్ ని మరో ఆలోచన లేకుండా ఈ సాంగ్ లో నుండి తొలగించారని తెలుస్తోంది. ప్రస్తుతం క్యాథరిన్ స్థానంలో స్పెషల్ సాంగ్ లో లక్ష్మీరాయ్ నర్తిస్తోంది. లక్ష్మీరాయ్ పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.